టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ బెజ్జంకిలో రోడ్ షో నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి జూనియర్ కళాశాల నుండి అంబేద్కర్ విగ్రహం దాకా రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో ఎమ్మెల్యే రసమ్మయ్య బాలకిషన్, జెడ్పీటీసీ తన్నీరు శరత్రావు, ఎంపీ వినోద్ కుమార్, మంత్రి ఈటల రాజేందర్, కేడీసీసీ చైర్మన్ చింతలపల్లి రవీందర్ రెడ్డి, బెజ్జంకి సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ, మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 24 గంటల కరెంటు వచ్చేది కాదని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక 24 గంటల కరెంటు వస్తుందని, కేంద్రం, రాష్ట్రీయ ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిస్తే జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీల తల వంచొచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, నాడు పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారని కాంగ్రెస్ వాళ్ళు, నేడు కాళేశ్వరానికి ఇవ్వలేదని తెలిపారు. టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలిస్తే జాతీయ హోదా తెస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బతుకమ్మలతో, డప్పు వాయిద్యాలతో ఎంపీ వినోద్ కుమార్కు స్వాగతం పలికారు. మీరు రెండు కారు గుర్తులకు పోయినసారి వేసారు, ఈసారి 3 నెలల ముందే రసమే బాలకిషన్ గారి కారు ఉడికొచ్చింది మీ దగ్గరికి, కాబట్టి మీరు 3 నెలల ముందే ఓటేసేసారు. నేను మాత్రం ఆలస్యంగా రాలేదు, ఎప్పుడు రావాలో అప్పుడే వచ్చా నేను. ఈయన మాత్రం ముందుకొచ్చాడు 3 నెలల ముందు మీ దగ్గరికి. కాబట్టి మీకు తెలుసు, కోయిలా గూపించినోడు మన కేసీఆర్ హైదరాబాద్ లో ఉన్నాడు. మొత్తం తెలంగాణ ఎమ్మెల్యేలు 88 మంది కారు గుర్తు మీద గెలిచిండ్రు. మరి ఇలాక ఇద్దరు ఇండిపెండెంట్ గెలిచిండ్రు. 90 మంది మన గులాబీ జెండా కింద గెలిచిన వాళ్ళు మీకు అందరికి తెలుసు. మరి ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు పరిపాలన చేయవలసినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మన కారు గుర్తుకి. ఇదే సందర్భంలో ఢిల్లీలో మరి దేశ రాజ్యాంగంపై ఏంటైతే ఈ కాంగ్రెస్ కు సొంతంగా ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి కోల్పోయి, ఇందిరమ్మ అంటే ఇందిరాగాంధీ గారు చచ్చిపోయిన తర్వాత సానుభూతితోనే అప్పుడు 400 సీట్లు గెలిచిండ్రు. తర్వాత జరిగినటువంటి 8 సార్లు జరిగిన లోక్సభ ఎన్నికలు 1989, 91, 96, 98, 99, 2004, 2009, 2014 ఈ 8 సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. 2 సార్లు అధికారంకి వచ్చినా కూడా సొంతంగా అధికారం రాలేదు, వేరే పార్టీని కలుపుకొని అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ మరి ఒకే ఒకసారి మోడీ గారికి ఏదో చేస్తాడు అని చూసి పోయినసారి ఓట్లేసినాం. ఈ 5 ఏళ్ళ పట మోడీ గారి పరిపాలన ఏదో మనం అందరం చూస్తాం. మిత్రులారా, మరి రేపు జరగబోయే ఎన్నికల్లో